అయితే వాడిన ఏది ఉందో అది అప్పు కింద భావిస్తారు. వీళ్ళు ఏం చేసినారు, 2015-16 నుంచి 19-20 వరకు, 18-19 వరకు చూసినట్లయితే 36,241 కోటి, అంటే ఎంప్లాయీస్కు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ అనుకోండి, ఎంప్లాయీస్కు సంబంధించిన వివిధ విషయాలు అనుకోండి, లేదా కోర్టుకు సంబంధించిన కేసుల్లో ఏదైనా డిపాజిట్స్ అనుకోండి, లేదా ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకా అకౌంట్లోకి పోకుండా పార్క్ చేసిన అకౌంట్స్ అనుకోండి, ఇవన్నీ కలిసి 36,241 కోటి. ఈరోజు 2019-20 నుంచి 2022-23 చూస్తే ఓన్లీ 3,475 కోట్లు మాత్రమే పబ్లిక్ అకౌంట్. కానీ మేము అప్పు చేసినాం, ఈ ప్రభుత్వం అప్పు చేసింది అనేది వీళ్ళ కంప్లైంట్. వీళ్ళ ఎక్స్ట్రా బారోయింగ్ లాస్ట్కు చివరికి వీళ్ళు ఎంత చేసినారంటే, మొన్న మామూలుగా మనకు రావాల్సిన పరిమితి కోసం పోతే 17,000 కోట్లు వాళ్ళు తగ్గడం జరిగింది. ఎందుకయ్యా 17,000 కోట్లు తగ్గించినారంటే, మీరు బారోయింగ్ మీకు ఏదైతే పరిమితి ఉందో ఆ పరిమితి కంటే ఎక్కువ తీసుకున్నారంటే, మేము ఎప్పుడు ఎక్కువ తీసుకున్నామని చెప్పి చూసి లెక్కచారం అంతా తీస్తే అప్పు ఇప్పుడు కాదు ఎక్కువ తీసుకునేది, 2016-17 నుంచి తీసుకుంటూ వచ్చినారు. 2016-17లో 4,800 కోట్లు ఎక్కువ తీసుకున్నారు, ఎవరు చూసుకోనిలేరు. 1,040 కోట్లు 2017-18లో ఎక్కువ తీసుకున్నారు, ఎవరు చూసుకోనిలేరు. 2018-19లో 10,574 కోట్లు ఎక్కువ తీసుకున్నారు, ఎవరు చూసుకోనిలేరు. 2019-20 మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 9,711 కోట్లు ఎక్కువ తీసుకున్నాము. ఆ తర్వాత 2020-21 3,666 కోట్లు మరి మనము తిరిగి కట్టినాము. 2021-22 వచ్చేటప్పటికి 11,521 కోటి తిరిగి కట్టినామంటే, మొత్తము 17,531 కోటి ఏదైతే మనం ఎక్కువ తీసుకున్నామనేది ఉందో, 16,418 కోట్లు పాత ప్రభుత్వం తీసుకుంది. పాత ప్రభుత్వం ఎక్కువ చేసిన అప్పు, పరిమితుల కంటే ఎక్కువ తీసిన అప్పు ఈ ప్రభుత్వం మీద పడింది. ఎందుకు ఇది బయటకు వచ్చిందంటే, వీళ్ళు కంప్లైంట్ల మీద కంప్లైంట్ రోజు ప్రతి ఒక్కరు పోవడం, ఒక లెటర్ ఇచ్చి రావడం, ఆ లెటర్లు ఇచ్చి రావడంతో వాళ్ళంతా పరిశోధన చేస్తే ఇది బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఫైనల్గా ఏమొచ్చింది, ఇది వచ్చిండేది. ఎటువంటి కంప్లైంట్లు అంటే, వీళ్ళు ఇచ్చేది బయటకు వచ్చేది కూడా, వీళ్ళ క్వశ్చన్స్ చూడండి. వీళ్ళ ఎంపీ ఎవరు, కనకమేడల రవీంద్రబాబు గారు ఏమని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము స్పెషల్ అసిస్టెన్స్ స్కీమ్ కింద ఇవ్వలేదా అంటే, వాళ్ళు ఎవరు ఆన్సర్ ఇచ్చిండేది, పంకజ్ చౌదరి గారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్. అట్లంతా ఏం లేదండి, మామూలుగా అన్ని రాష్ట్రాలతో పాటు వచ్చింది అని. ఇంకో చోట ఏమిచ్చినారు, మీరు ఈ మధ్య కాలంలో 2,000 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చినారు కదా అంట. ఎవరన్నా ఇట్లాంటి ప్రశ్నలు వేస్తారా ఎంపీ రాజ్యసభ అంటే, ఆయన ఏమన్నాడు దానికి, ఏం లేదండి, మామూలుగా పరిమితి ప్రకారమే 12,175 కోట్లు వాళ్లకు ఉంది, తీసుకుండే దానికి వాళ్ళ లిమిట్స్ ఆ మేరకు ఇచ్చినాం. దాంట్లో 5,858 కోట్లు మరి పవర్ సెక్టర్, మన విద్యుత్ సెక్టర్కు పర్ఫార్మెన్స్ ప్రకారం ఇచ్చినాం, 6,317 మామూలుగా ఇచ్చినాం. ఇంకోసారి ఏమడిగినారు, ఇన్నే కనకమేడల రవీంద్రబాబు గారు, మీరు 1,10,599 కోట్లు స్టేట్ లెజిస్లేచర్ మన శాసనసభ ఆథరైజేషన్ లేకుండా ఇచ్చినారంటే, అదేం కాదు కానీ 2014-15 నుంచి 1,62,000 ఆ పీరియడ్లో, 2014 పీరియడ్లో అప్పటి నుంచి మాత్రం ఇంతవరకు స్టేట్ లెజిస్లేచర్ ఆథరైజేషన్ లేదు అన్నారు. ఇటువంటి వీళ్ళు అడిగే ప్రశ్నలు. ఇది కాక నెక్స్ట్ సివిల్ సప్లైస్ ఎక్కువ తీసుకున్నారు మీరు అంటారు, ఎవరండి తీసుకునేది చెప్తా. 2014-15 నుంచి 18-19 వరకు చూసినట్లయితే 20,000 కోట్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మీద తీసుకున్నారు పాత ప్రభుత్వం. 2019-20 నుంచి ఈ రోజు వరకు చూస్తే 10,200 కోట్లు మనం తీసుకున్నాం. మొత్తం ఈరోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పు 30,200 కోట్లు. 30,200 కోట్లలో 20,000 కోట్లు పాత ప్రభుత్వం, 10,200 కోట్లు కొత్త ప్రభుత్వం. అందులో ఏప్రిల్ నెల 2019 ప్రభుత్వం మారేటప్పుడు చిట్ట చివరిన 5,000 కోట్లు తీసుకొని వాళ్ళు పసుపు కుంకుమకు వాడిన మాట వాస్తవమా కాదా? ఏప్రిల్ నెలలో రేపు ఎలక్షన్ అంటే ఈరోజు తీసుకొని పసుపు కుంకుమకు మాట వాస్తవమా కాదా? పోనీ చంద్రబాబు నాయుడు గారికి పాత ట్రాక్ రికార్డు ఉంది కదా, పాత ట్రాక్ రికార్డు కూడా చూద్దాం. చూస్తే 2094-95 నుంచి చూసినట్లయితే స్థూల ఉత్పత్తి, రాష్ట్ర స్థూల ఉత్పత్తి మీద ఒకవేళ అప్పు ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లయితే 94-95లో 18.46%, 95-96 18.52, అదేవిధంగా 97-98 19,
99 2000 21 2001 2022 27 చివరకు 2003 4 ఆయన దిగిపోయే టైంకు 30.9 అంటే 31% తెచ్చినాడు 30% తెచ్చినాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఆ 30% నుంచి మళ్ళీ తగ్గించి 2009 10 వచ్చినప్పటికి 21% తీసుకొచ్చినారు.